మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో ఎవ్రీవన్, నేను ఇంతకుముందు బెస్ట్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ గురించి వీడియోస్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా తెలుగు పాడ్కాస్ట్ గురించి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంతకుముందు చేసిన పాడ్కాస్ట్ వీడియోస్ చూడకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ఇంతకుముందు చేసిన పాడ్కాస్ట్ వీడియోస్లో ఎక్కువగా ప్రొడక్టివిటీ, సెల్ఫ్ హెల్ప్, బిజినెస్ రిలేటెడ్ పాడ్కాస్ట్లు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే అవి యూస్ఫుల్ కాబట్టి. తెలుగులో పాడ్కాస్ట్లు ఇంకా అంత పాపులర్ కాలేదు కాబట్టి ఈ టాపిక్స్ మీద పాడ్కాస్ట్లు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఉన్న వాటిల్లోనే యూస్ఫుల్ అయ్యేవి, ఎంటర్టైనింగ్గా ఉండేవి సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఈ పాడ్కాస్ట్లు అన్నిటికీ నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కొన్ని పాడ్కాస్ట్ యాప్స్ కూడా మెన్షన్ చేస్తాను, వాటిని మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిది. నేను ఫస్ట్ ఆయన పాడ్కాస్ట్ గురించి వినగానే మూవీస్ గురించి ఉంటుందేమో అనుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒకసారి ఎపిసోడ్స్ విన్న తర్వాత అయ్యో ముందే వినడం స్టార్ట్ చేసి ఉండాల్సిందే అనుకున్నాను. మీకు డైలీ ఇన్స్పిరేషన్ కావాలి అన్నా, లేదా డిఫరెంట్ టాపిక్స్ మీద మీ పర్స్పెక్టివ్ మారాలి అన్నా ఈ పాడ్కాస్ట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నాకు ఈ పాడ్కాస్ట్లో ఇన్ఫర్టిలిటీ అండ్ ఇన్స్పిరేషన్ అనే టాపిక్స్ బాగా నచ్చాయి. ఇన్స్పిరేషన్ అనే ఎపిసోడ్లో ఆయన ఏం చెప్పారు అంటే, మనకు ఎదుటి వాళ్ళు చెప్పేది నచ్చుతుంది అంటే సేమ్ థాట్స్ మనకు కూడా ఉన్నాయి అని అర్థం. మీరు ఒకవేళ ఈ పాడ్కాస్ట్ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇన్స్పిరేషన్ కానీ లేదా ఇన్ఫర్టిలిటీ ఎపిసోడ్తో స్టార్ట్ చేయండి. సెకండ్ వన్, రీచ్ ఫౌండేషన్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ హోస్ట్ వచ్చేసి యశస్విని కామరాజు. ఈ పాడ్కాస్ట్ వచ్చేసి పేరెంటింగ్ గురించి, పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి. మా ఇంట్లో గనక పిల్లలు ఉంటే నేను ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ వింటాను. అఫ్ కోర్స్ ఇప్పుడు లేకపోయినా కూడా నేను వింటున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎపిసోడ్స్, కొత్త విషయాలు తెలుస్తాయి, పిల్లల గురించి మనకు కొత్త నాలెడ్జ్ వస్తుందన్నమాట. నిజం చెప్పాలి అంటే పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. చాలా కాంప్లికేషన్స్, గొడవలు, డిసప్పాయింట్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారు అనేది పెద్దయ్యాక వాళ్ళు ఏమవుతారు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు పేరెంట్స్ అయినా లేకపోతే ఫ్యూచర్లో పేరెంట్స్ కాబోతున్నా ఈ పాడ్కాస్ట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్, మన తెలుగు కథలు పాడ్కాస్ట్. బారిస్టర్ పార్వతీశం స్టోరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, 10th class నాన్ డీటెయిల్లో ఉంటుంది కదా, అందులో స్టోరీ కొంచెమే ఉంటుంది. ఈ మన కథలు పాడ్కాస్ట్లో బారిస్టర్ పార్వతీశం ఫుల్ నవల ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ నవల విన్నాను, చాలా బాగుంది. విన్నంతసేపు నేను కూడా అక్కడే ఉన్నట్లు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి స్టోరీస్ చదవడం అంటే చాలా ఇష్టం. మ్యాగజైన్స్, స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చదివేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటి కథలు కరువైపోయాయి. సో ఇది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పాడ్కాస్ట్లో నందికేశుడి నోము అని చెప్పేసి ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. కాకపోతే అది సగమే ఉందన్నమాట, ఎందుకంటే వీళ్ళు కొత్త ఎపిసోడ్స్ ఏవి రిలీజ్ చేయట్లేదు. ఫోర్త్ వన్, దాసుభాషితం. మీకు తెలుగు సంగీతం, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ట్రై చేయండి. దాసుభాషితం వాళ్ళది ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో పాడ్కాస్ట్, తెలుగు ఆడియో బుక్స్, తెలుగు ఆన్లైన్ రేడియో ఇవన్నీ ఉంటాయి. కాశీ మజిలీ కథలు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథలు, గిరిజా కళ్యాణం ఇలా చాలా తెలుగు ఆడియో బుక్స్ ఉంటాయి. కొన్ని ఆడియో బుక్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని ఆడియో బుక్స్కి మనీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, తప్పకుండా వినండి. ఫిఫ్త్ వన్, కిరణ్ ప్రభా తెలుగు టాక్ షోస్. ఈ పాడ్కాస్ట్ వచ్చేసి ఫిల్మ్స్, లిటరేచర్, బయోగ్రఫీస్ గురించి. ఫిల్మ్స్ అంటే మీరు అనుకున్నట్లు కొత్త ఫిల్మ్స్ గురించి కాదు, పాత మూవీస్ గురించి, పాత డైరెక్టర్స్, హీరోయిన్స్, అప్పటి థియేటర్స్, అప్పటి మ్యాగజైన్స్, ఇలా మనకు తెలియని చాలా పాత విషయాల గురించి చెప్తారు. అలాగే శ్రీశ్రీ చలం గారి లాంటి గొప్ప వ్యక్తుల బయోగ్రఫీస్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ పాడ్కాస్ట్ ద్వారా మనకు తెలియని చాలా విషయాలు, అలాగే మనకు తెలియని చాలామంది వ్యక్తుల గురించి మనం తెలుసుకొని ఇన్స్పైర్ అవ్వచ్చు. సిక్స్త్ వన్, యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ హోస్ట్ వచ్చేసి దినేష్ దింటకుర్తి. నన్ను చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. సీరియస్గా నాకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి అసలు ఏమీ తెలీదు. నేను ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వలేదు. సో నేను ఈ పాడ్కాస్ట్ చూసినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు యూజ్ అవుతుంది అని అనుకున్నాను. ఈ పాడ్కాస్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, అగ్రికల్చర్, ఇండియన్ కల్చర్ ఇలాంటి చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారు. అలాగే యూపీఎస్సీ ర్యాంకర్స్తో కూడా ఇంటర్వ్యూస్ చేస్తారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ పాడ్కాస్ట్ బాగా హెల్ప్ అవుతుంది.
సెవెంత్ వన్ హర్షణీయం. ఈ పాడ్కాస్ట్ హోస్ట్ వచ్చేసి హర్షవర్ధన్. ఈ పాడ్కాస్ట్లో చాలా రకాల స్టోరీస్ ఉంటాయి, లైక్ తిలక్ గారి కథలు, వంశీ గారి కథలు ఇలాగా. అలాగే రైటర్స్ గురించి, తెలుగు సాహిత్యం గురించి కూడా ఉంటుంది. దాంతోపాటు హోస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వారి చిన్నప్పటి స్టోరీస్ కూడా షేర్ చేసుకుంటారు. స్టోరీస్ వినడం ఇష్టపడే వాళ్ళు ఈ పాడ్కాస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ఎయిత్ వన్, గ్రో ఎవ్రీడే. ఈ పాడ్కాస్ట్ హోస్ట్ వచ్చేసి వివేక్ రవికిరణ్. ఈ పాడ్కాస్ట్ పేరును బట్టే మీకు అర్థమయ్యే ఉంటుంది, గ్రో ఎవ్రీడే. ఇందులో మన డైలీ లైఫ్కి కావాల్సిన మోటివేషన్, ఇన్స్పిరేషన్, హ్యాబిట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, బిజినెస్, సక్సెస్, ఇలా మన లైఫ్కి యూజ్ అయ్యే చాలా రకాల టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారు. నైన్త్ వన్, తెలుగు గీక్స్ పాడ్కాస్ట్. తెలుగు గీక్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్. మీలో చాలామంది ఫాలో అవుతూ కూడా ఉండొచ్చు. తెలుగు గీక్స్ ఛానల్లో ఎలాగైతే మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉంటాయో, ఇందులో కూడా మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ పాడ్కాస్ట్లు ఉంటాయి. మీకు వీడియోస్ చూడడానికి టైం లేకపోతే మీరు వేరే పని చేసుకుంటూ కూడా ఈ ఇన్స్పిరేషనల్ పాడ్కాస్ట్లు వినొచ్చు. టెన్త్ వన్, డాబా కథలు. ఈ పాడ్కాస్ట్ వచ్చేసి చాయ్ బిస్కెట్ వాళ్ళది. ఈ పాడ్కాస్ట్లో హోస్ట్ చెప్పే మెమొరీస్, ఎక్స్పీరియన్సెస్తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మూవీస్, క్రికెట్, చిన్నప్పటి నాస్టాల్జియా ఇలాంటి చాలా రకాల టాపిక్స్ గురించి మాట్లాడతారు. ఇది ఈరోజు వీడియో. ఈ పాడ్కాస్ట్ అన్నింటిలో మీరు ఏదైనా ట్రై చేశారా, లేదా ఏది ట్రై చేయబోతున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.